भारत माता की जय श्री राम, जय श्री राम। नरेंद्र मोदी गारी नायकत्वम, अमित शाह गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम। बस जोश खतना चेवल जोश चाल मंद अड़गर मा एरिया मीटिंग अमित शाह मा एरिया रावाले लास्ट को चेवल दम्मुन्न कार्यकर्ता धैर्य कार्यकर्ता पक्का कार्यक्रम विजयवंतर पार्लमेंट गेलुस्तां असैम्ली पक्का गेलुस्तां गेलिपिस्तां प्रजलु सिद्धमनि नम्मकं विश्वासंतोने चेयडंलो मीटिंग अवकाशं इच्चां सक्सेस चेसुले कदा अंदरू पक्का केसीआर దగ్గర మనమే చెప్తామే తగ్గేది ఎట్లా తక్కులే తగ్గుదాం ఏమంటా మా విశ్వేశ్వరన్న ఇంతమంది చెప్పాడు కేసీఆర్ గురించి రాజేంద్రన్న చెప్పాడు శేఖరణకు బాగా తెలుసు ఇస్తా శేఖరణ కోసం మైక్ పెద్ద బహిరంగ సభలో శేఖరణకే మైక్ ఇస్తా కేసీఆర్ సంగతి మొత్తం ఆయన ఒక్కడే చూస్తాడు ఉన్న లోపల కథ లోపల జరిగే కథ అంతా తెలుసు అన్నకు లోపల ఏం చెప్తా మొత్తం తెలుసు గ్లాస్ పార్టీ గ్లాస్ ఏదే గ్లాస్ గ్లాస్ అంటే పార్టీకి బాధపడుతుంది దానికి సోడా ఉంటుంది అది కూడా బాధపడుతుంది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం అందరికీ తెలుసు ఇంతమంది కార్యకర్తలు ముఖ్యమైన కార్యకర్తలు నాయకులు అనే మేము కూర్చోవడం అంతా నాయకులం కాదే మేము అట్టిగా తూర్పాలిష్ అంతా నాయకులే మాకంటే ఇక్కడ కూర్చోవడం కంటే ఎక్కువ మీరు గ్యాదరింగ్ చేస్తారు ఇలా రాజేంద్ర అది చెప్తున్నాడు విశ్వేశ్వర చెప్తున్నాడు మా శేఖర్ చెప్తున్నాడు లేదా మాకంటే మా అందరికంటే ఎక్కువ గ్యాదరింగ్ చేసి జనసభ చేసేది ఎవరు మీరే కూర్చున్నాం కూర్చోడం కింద కూర్చున్నాం ఒకప్పుడు అందరూ కూడా ఈరోజు కూర్చున్న వాళ్ళమే ఏదో అట్లా అవకాశం వచ్చింది పైకి వచ్చాం అంతే రేపు అందరూ మీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది అందులో ఏం మేము కింద కూర్చున్నాం మేము పైన కూర్చున్నాం ఎవ్వరు నారాజీ వద్దన అందరం ఒకటి ఒక వేదిక ఉండాలి కాబట్టి కంపల్సరీ ఈ కొన్ని రోజులు మా ముఖాలు చూసి బోర్ వస్తుంది మీరేస్తారు వాళ్ళ పైకి ఎందుకంటే అందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి అవకాశాలు వస్తాయి అందరు కలిసి పనిచేస్తేనే ఏ కార్యక్రమైనా విజయవంతమైతే కలిసి కొట్లాడితేనే కేసీఆర్ గడిలు బద్దలు కొట్టచ్చు కలిసి కొట్లాడితేనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన రామరాజ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా రామరాజ్యం స్థాపన కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నమ్మకం విశ్వాసంతో ఉన్నారు కాబట్టి అదే స్థాయిలో మనం కొట్లాడుతున్నాం అంటే కేసీఆర్ కు డబ్బులు కొడుతున్నాయి కేసీఆర్ కుటుంబం బెంబేలెత్తిపోయి పారిపోవడానికి బిల్లా బిస్తారని సిద్ధంగా ఉందన్న విషయం గుర్తుంచుకోండి ఒక్కసారి తెలిసి ఇప్పుడే సమాచారం వచ్చేది ఒకదాకా టీవీలు చూసేది ఏ బ్రేకింగ్ లో పేపర్ మజా దొరికింది మొదటిదాకా టీవీలు ఏ టీవీ చూసినా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్లో పాల్గొంటున్నా బిడ్ చేస్తున్నా అన్నాడా ఏదయ్యాల వచ్చేసి వాపస్ ఈయన పోటీ అని చెప్పి వాళ్ళు 3 రోజులు పెంచారు రేటు ఈయన ఏదో కూర్చున్నాడు పోయి పిక్కిడు ఏం పిక్కాడ పిక్కాడు గీడ వికెట్ గాడ విక్తాడు అని పోయాడు పైసలు ఏమంటున్నాడు ఇప్పుడు మరి ఏం మునరాక కోతలు వస్తాయి కదా టీవీ చూసినా మీరు అందరూ అదే టీవీ చేస్తే పేపర్లో హెడ్లైన్స్ ఈ తెలంగాణ ప్రజలు అక్కడ ఆంధ్ర బాధ అనుకున్నా అప్ప కేసీఆర్ గారు పుట్టుకోటి పైసలు తెలంగాణ ఫుల్ అడ్జేస్తున్నాడు మా ఆంధ్ర కూడా ఏస్తావచ్చని వాళ్ళందరూ ఇలా నవ్వుకుంటున్నాడు వాళ్ళ చెప్తే వాళ్ళు కొట్టుకుంటున్నాడు ఇలా ఈ ముఖ్యమంత్రి ఆయన నవ్వుతున్నా అన్నాడు విజయ్ బిడ్డేస్తాడు అంతా మీకేమని చెప్పి నవ్వుకుంటున్నాడు సార్ దేశం మొత్తం నవ్వుతుండే కేసీఆర్ నుంచి నవ్వుతున్నా మనం నవ్వుల పాలవుతున్నాం ఎందుకంటే కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఎంతమంది త్యాగం చేశారు ఈ మూర్ఖుడి చేతిలో పెడితే ఈ కుటుంబం చేతిలో పెడితే మొత్తం నవ్వుల పాలవుతుంది ఏం మాట్లాడుతున్నారు ఆయనకే తెలియదు చెప్పింది ఒక్కడి వాళ్ళ మీద చెక్కులు ఇచ్చాయి వాడు ముఖ్యమంత్రి చేతితో కలిసి చెక్కులు ఇచ్చే చెక్ బోన్స్ అయితే అన్న పంజాబ్ చెక్కులు చెక్ బోన్స్ అయినా కేసీఆర్ ఏదైనా సాధ్యమే అస్సలు సాధ్యంగా వట్టి అన్ని సాధ్యమవుతుంది విశాఖ పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ పిచ్చోళమైంది మనవన్న ఈ బయ్యారం ఏం చేసిండు కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా నేను తెలుస్తాను పోటీగానే తీసుకుమారు కానీ సిపాయి అని చెప్పాడు అది అడ్డవిక్కింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆడు మూసేసాడు సిరిపూర్ కాకినాడు అది చేసాడు రియల్ ఫ్యాక్టరీలు అది చేసాడు ఏం ఇక్కడున్న కంపెనీలని మూసేస్తాడా ఇది తెలిసే చేత కాదట అక్కడ పోయి అడగ కొడతాడు అడగ పోయి నేను బిడ్డేస్తా పెట్టు ఆయన అన్ని ముసుకొని కిందికేసేసాడు నవ్వుతుడు జనవంతుడు నవ్వుతుడు ఇవాళ చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటిదాకా కోతలు కోస్తేవి ఇప్పుడు ఎందుకు వేయలేదు వేయకపోవడానికి కారణం ఏది పబ్లిసిటీ కోసం ఇష్యూ డైవర్ట్ చేస్తాడు ఈ ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా ఆయన కుటుంబం మీద ఆరోపణలు వస్తే మీరు అబ్జర్వ్ ఎక్కడ కూడా అలా బిడ్డ మీద ఆరోపణ వచ్చింది అనుకో లిక్కర్ కేసు ఇష్యూ డైవర్ట్ చేస్తాడు అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది నాకు అంత భయపడతాను కేసీఆర్ కొడుకు మరి కేసీఆర్ కూడా దానికి ఇంకో పేరు ట్విట్టర్ టిల్లో కూడా పేరు పెట్టాం మంచిగా. అది చాలా ఫేమస్ ప్రపంచ దేశం మొత్తం ట్విట్టర్ టిల్ ఎవరు ఎవరంటే ఆ కట్టి పెట్టినట్టు అందరు కూడా అది ట్విట్టర్లో బయట అడిగా ఏం చేసాడు కేసీఆర్ కొడుకు రాజీనామా చేయాలా అన్న. ఎందుకంటే టీఎస్పీఎస్ విషయంలో 30 లక్షల జీవితాలు నాశనం చేసిన మూర్ఖుడు కాబట్టి ఆయన శాఖ సంబంధం ఉన్నది. ఆయన ఫెయిల్ అయిపోయాడు కాబట్టి రాజీనామా ఎప్పుడో రాజీనామా మనిషి అయితే ఎప్పుడో రాజీనామా చేయాలి. ఆయన మనిషి కాకుండా రాజీనామా చేస్తున్నాడు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చేస్తారన్న ఈయన శాఖనే అప్పుడు రాజీనామా చేయాలి. మన కుక్కగా చిన్న పిల్లలు అది కూడా ఈయన శాఖనే మున్సిపల్ శాఖ మంత్రి ఈయనే. నారాలలో కూడా చేసిపోయారు ఈయన శాఖనే. ఇల్లు మురిగిన దగ్గర ఈయన శాఖనే. అన్ని ఈయన శాఖనే. ఎప్పుడు రాజీనామా చేయాలి. అదే వేరేటైతే మా ఈటలైతే ఎంత పోయేసిండే రాజీనామా చేసిన మరి నేను ప్రశ్నించాడు నేను అడిగాడు నీ నేతృత్వాన్ని ఎదిరించాడు కాబట్టి ప్రశ్నించాడు కాబట్టి ఈటల నచ్చదు నేను. మా శేఖర్ అన్న మొత్తం కుండ బద్దలు కొట్టాడు ఏదో చట్ నీ సంగతి చూస్తాడు కాబట్టి శేఖర్ అన్న మనచ్చాడు. ఇక విశ్వేశ్వర అంటే స్మూత్గా మాట్లాడు అంటే డేంజర్ బాగా విశ్వేశ్వర అంటే స్మూత్ పక్క ప్రశ్నిస్తాడు తప్పు చేస్తే అసలు ఒప్పుకోడు. మరి ఇలాంటి నాయకులందరినీ బయట పంపిస్తుంది. నీ కుటుంబం మీద ఆరోపణలు వస్తే మాత్రం డైవర్ట్ చేయాలి. టీఎస్పీసీ విషయంలో నువ్వు నష్టపోయిన యువతకు ₹1,00,000 ఇవ్వాలన్నావు ఇవ్వాలా లేదా. నీ కొడుకు రాజీనామా చేయాలి రాజీనామా ఇవ్వకుండా మెడలు పెట్టి బయట నూక అని చెప్పినాం చేయాలా లేదా. సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలను చెప్పాలి చేయాలా లేదా. సిట్ వేసిన సిట్ ఎవరికి సిట్ అది మియాపూర్ భూముల విషయంలో సిట్ వేసిండు వాళ్ళు చేసిందా. డ్రగ్స్ కేసులో సిట్ వేసిన వాళ్ళు చేసిందా. నయం కేసులో సిట్ వేసిన వాళ్ళు చేసిందా. ఏం చేయలే. కాబట్టి సిట్టింగ్ చేస్తూ తప్పు చేయనప్పుడు సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలని చెప్పి మనం అంటే దాని ఇష్యూ మొత్తం అంతా కూడా కేసీఆర్ కూడా రాజీనామా చేసిందే. కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా చేస్తే రాజీనామా అయ్యేది. కేసీఆర్ కొడుకు మీద ఆరోపణలు వస్తే రాజీనామా అయ్యాడు. మిగతా వాళ్ళు మాత్రం రాజీనామా బయటకు వస్తారు. ఇదెక్క న్యాయం అని చెప్పి తెలంగాణలో సామాన్య ప్రజలు అసలు ఏ దేనికి సంబంధం లేని సామాన్య ప్రజలు కూడా రాజకీయాలతో సంబంధించిన సామాన్య ప్రజలు కూడా వాస్తవమే కేసీఆర్ కొడుకు రాజీనామా చేయాలి. 30 లక్షల మంది యువత భవిష్యత్తు నాశనం చేసాడు. మా ఇంట్లో పిల్లలను కష్టపడి చదివించడం గవర్నమెంట్ ఉద్యోగం రావాలి ఆఫీసర్ కావాలని చెప్పి కూలీలా చేసి చదివించడం కోచింగ్ సెంటర్లు లక్ష రూపాయలు పెట్టడం ఈ మూర్ఖుడు నోటిఫికేషన్ ఇస్తానప్పుడల్లా మా ఊళ్ళు హైదరాబాద్ పోతున్నారు వరంగల్ పోతున్నారు ఇంకేటో పోతున్నారు పోయి కోచింగ్ తీసుకుని వస్తున్నారు గడ్డాలు మీసాలు వేసుకుంటున్నారు. ఈ మూర్ఖుడు ఇంత నోటిఫికేషన్ వేయలే 21 నోటిఫికేషన్ వేస్తే ఒక్కరు చక్కగా వేయలే అన్ని ఫేక్ నోటిఫికేషన్ అన్ని తప్పు నోటిఫికేషన్ ఇచ్చి కోర్టుకు ఆయన పంపుతాడు. తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేది ఆయనే కోర్టుకు పంపేది ఆయనే ఉద్యోగాలు లేకపోవడం కూడా ఆయననే. మరి ఇట్లా మోసం చేస్తుంది కాబట్టి కొడుకు రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమాజంలో కూడా ఆలోచన కల్పించిన సందర్భంలో ఇలా మళ్ళీ చేసింటే 10th పేపర్ లీక్ అని చెప్పి నా మీద కేసు పెట్టింది. మీ వికారాబాద్ అనుకుంటా తెలుగు పేపర్ లీక్ అయింది కదా తాండూరులా తెలుగు పేపర్ తాండూరు పేపర్ లీక్ అయితే ఏం మాట్లాడే తెల్లారి హిందీ పేపర్ లీక్ అయింది దాని గురించి మాట్లాడాలి నేను లీక్ చేసిన అది నువ్వే లీక్ వీరు లీక్ వీరు నాకేం తెలుసు నాకు అంత ఛాన్సెస్ తావు అబ్బు ఏదన్నా సంపూర్ణ నువ్వేనా ఇంకోటి ఛాన్సెస్ తావు దేనైనా పైసలు సంపూర్ణ కుటుంబాన్ని మించిన తాతలు అబ్బా వాళ్ళు వాళ్ళని తీసుకుని ఇవ్వలేరన్నా దేనిపడు అన్ని చప్పుడు పైసలు అప్పుడే 7,000 పైసలు మనిషికి ఎక్కువ తింటే అదే తెలుసున్నావా ఎక్కువ పైసలు సంపాదించడం అట్నే అవుతుంది అట. కోవిడ్ గుణపాఠం చెప్పిందన్న పైసలు ఉన్నా కూడా కోవిడ్ నుంచి చాలా మంది పెద్ద పెద్దోళ్ళు మంచి ఉండాలి మంచి సేవ చేసే గుణం ఉండాలి నీతి నిజాయితీ ఉండాలి నిబద్ధతతో పనిచేయాలి సమాజానికి సేవ చేయాలి. ఇప్పుడు నమ్మి నేను ముఖ్యమంత్రి చేస్తే నీ కుటుంబం రాజ్యం వెళ్ళినా కాదు కదా మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాను. ఇటువంటి పక్షం 10th పేపర్ నేను లీక్ చేస్తా హిందీ పేపర్ లీక్ చేస్తారా అని చెప్పాను. హిందీ 21 మార్కులు పాస్ 20 మార్కులు వాళ్ళు చేస్తారు ఈ 1 మార్కు వస్తాం లీక్ చేస్తాం ఎవడన్నా 1 మార్కులో లీక్ చేస్తారు ఎవడన్నా హిందీ పేపర్ లీక్ చేస్తాను మరి లీక్ చేస్తే ఏం చేస్తాం మనం. కాబట్టి ఏంటంటే కొడుకు మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఏం చేస్తారు మళ్ళీ నెక్స్ట్ వెంటనే ఇష్యూ డైవర్ట్ చేస్తారు వాళ్ళ మళ్ళీ ఇప్పుడు విశాఖ సింధు వస్తుంది కదా మళ్ళీ ఇష్యూ డైవర్ట్ చేస్తారు ఇంకో డైవర్ట్ చేస్తారు. కాబట్టి ఇటువంటి ఒక చాక్టాక్ కూడా అంతా చిల్లర కూడా అలాంటివి లేదు. ప్రజలందరూ పిచ్చోళ్ళకుంటారు కేసీఆర్ కుటుంబం ఇంకా నేను చెప్పింది నమ్ముతారు నేను చెప్పిన యాస యా భాష పిట్టకథలు తెలంగాణ సెంటిమెంట్ నమ్ముతారని చెప్పి ఒక చెడు ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఉంది కాబట్టి తెలంగాణ సమాజం లోపల భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఏర్పడ్డది. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓట్లు వేస్తే మళ్ళీ పోతారు వాళ్ళు ఆడికే పోతారు బీఆర్ఎస్కి పోతారు ఇక వాళ్ళ అధినాయకత్వమే అనుకున్నది మా వాళ్ళకి గెలిపించినా వేస్తే గెలిపించిన హోల్సేల్ గా సీఎల్పీ అంతా వీటికి టీఆర్ఎస్ పార్టీ చేరింది मावल कस्टमर गेलिपिंचेदी गेलिपियाले बीआरएस तो कलिसि पोटी चेद्दाम इंतो अदोक्कल इतर मिगुलुतारनि चेप्पि वाळ्ळु बीआरएस नु कांग्रेस पार्टी कलिसि पोटी चेयाలని चेप्पि वाळ्ळनि निर्णयिंचुकुन्नारु। नेनु चेप्पले वाळ्ळ जानारेड्डी गारु चेप्पारु कोमटिरेड्डी वेंकटरेड्डी गारु चेप्पारु नेनु चेप्पेदी वाळ्ळे चेप्पारु कलिसि पोटी चेస్తాం कलिसि మేము ముందుకు సాగుతామని చెప్పి వాళ్ళే చెప్పారు। కానీ ఒకరి మధ్య వచ్చిన రయ్య ఇప్పుడు బీజేపీ ఇప్పటికే బాగా ఫుల్ పవర్ఫుల్ అయిపోయింది కాబట్టి అప్పరంగా కొట్టాడదాం ఎన్నికలాగానే కలిసి ఉందామని చెప్పి అప్పరంగా నాటకాలు ఆడదామని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తున్నారు। కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే, ఇద్దరు కలిసి పోటీ చేస్తారు। బీఆర్ఎస్ పార్టీ ఓటేసి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓటేసినట్టే, బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేసిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించుకుంటే బీజేపీ ఒక్కటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ అని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచించింది కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అన్ని సమస్యల మీద మనం స్పందిస్తున్నాం కనుకనే ఇలా టీఎస్పీఎస్ విషయంలో మనం పక్కా స్పందించాలంటే వరంగల్లో నిరుద్యోగ మార్చి చేస్తే వేలాది మంది యువత స్వచ్ఛందంగా తరలివచ్చి భారత్ మాతాకి జై అని జై శ్రీరామ్ అని జై తెలంగాణ చెప్పి గర్జించి గాంధీస సందర్భం చూసిన తర్వాత బింబలిత పార్టీ అలా భారతీయ జనతా పార్టీని అడ్డదారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి అనంతరం ఇక్కడ భయపడే ప్రసక్తి లేదు, భయపడే ఆలోచన లేదు। మేము తెగించి మనందరం తెగించి కొట్టాడడం, సిద్ధాంతం కోసం కొట్టాడడం, పార్టీ కోసం కొట్టాడడం, పార్టీ జెండాను గోల్కొండ కిల మీద కాశ్యాప్ జెండా రెపరెపలాడే అద్భుత సన్నివేశాన్ని అందరూ చూపెట్టడానికి దృఢ సంకల్పంతో ఒక విశాల దృక్పథంతో ఇలా మనం ఈ ముందుకు సాగుతున్న సందర్భంలో ఈ చేవెళ్లలో మనం ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం। రాబోయే రోజుల్లో విజయం సాధించడానికి సంకల్పం తీసుకునే సభ ఇది, విజయ సంకల్ప సభ। ఎన్నికలు లేవు ఇప్పుడు, కానీ ఎన్నికలు ఎప్పుడు వస్తా కూడా 7 అసెంబ్లీలు గెలిచేటప్పుడు మనమే గెలిస్తే వీడ అనుమానం లేదు కదా, కేసీఆర్ కి అనుమానం లేదు, మనకెందుకు అనుమానం ఉంటుంది? కేసీఆర్ క్లారిటీ వచ్చేసింది, అయిపోయింది। ఎందుకంటే కేసీఆర్ కనుక ఈడ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకుంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తాడు కాదు, అవునా కదా? టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తాడా? ఈడ నూకజీలు అయిపోయిన కేల్కత్తా దుకాణం బంద్ అన్ని మూసుకొని వీకుడయ్యా, కానీ పీకేటప్పుడు ఇంకా దేశానికి అక్కడక్కడ దోసుకుందామని చెప్పి ప్లాన్ చేసాడు, దాన్ని బీఆర్ఎస్ పెట్టాడు, తెలంగాణతో తెలియదప్పులు చేసుకున్నట్టు పోయాడు। నా గరక నా ఘాట్ అయిపోయింది పరిస్థితి కేసీఆర్ పరిస్థితి। టీఆర్ఎస్ కాదండి, టీఆర్ఎస్ ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తాడు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ మార్చాడా అనే కావాల్సింది తెలంగాణలో మళ్ళా రాజ్యాలలో మళ్ళీ పొట్టు చంపుకోవాలి, పైసలు నేను నా కుటుంబం జల్సాలు చేయాలి, మన దర్జాగా ఆ గడ్డెలలో బతకాలి, ఫామ్ హౌస్ దాటి రావద్దు, ప్రభుత్వ ప్రజలకు ఏమన్నా కానీ ఏడన పోని, కానీ నేను మాత్రం బయటికి రాను అని చెప్పి ఒక నియంత పాలన ఇట్లా భరిస్తున్నామే నిజంగా ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి। కాబట్టి ప్రతిసారి కొత్త రంగం మొన్న రంగం అంబేద్కర్ పట్టుకోండి, మళ్ళీ అంబేద్కర్ ఒక్కసారి అంబేద్కర్ జయంతి రాలేదు, వాడు అంబేద్కర్ వర్ధన్ రాలే, ఈ చేవెళ్ళ ప్రాణాయితలు అంబేద్కర్ పేరు ఇద్దరు మార్చేసి పేరు అంబేద్కర్ పేరే మార్చేసాడు, అంబేద్కర్ వర్ధంతి రాడు, ఒక్కసారి అంబేద్కర్ గారు జయంతికి రాడు, దళితులు 3 ఎకరాల స్థానం మోసం చేశాడు, దళిత బంధు స్థానం మోసం చేసాడు, రాజ్యాంగాన్నే మార్చాలంటాడు। కాబట్టి మళ్ళీ ఇవన్నీ ఒక్కొక్క వర్గాన్ని మళ్ళీ అట్రాక్ట్ చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలు చేస్తున్నప్పుడు ప్రజలు నమ్మలేదు కాబట్టి మనందరం కూడా ఈ విజయ సంకల్ప సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలి। విజయవంతం చేయాలంటే మీరు చెప్పిన సంఖ్య సరిపోదు, మీ జోష్ మాత్రం కథ రాకుండా ఇందులో మండలాధ్యక్షులు ఎంతమంది వచ్చారా? మండలాధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, రేపు ఏం చేయాలంట ప్లాన్ చేయాలి। మనం ఏదో వట్టిగా వస్తారు చెప్పి మనమే టింగ్ టింగ్ అనుకుంటే జనవరి కొనేస్తే కాదు, ఎప్పుడు గుర్తుంచుకోరన్న ఏ నాయకుడైనా కూడా చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, నా పట్టుకపోతే నాకు ఏం వస్తారని చూస్తారా, ఎవరన్నా అమిత్ షా చూస్తారా, పండిత్ అని చూస్తారా అని చెప్పి అనుకుంటారు। మన ఎంబడి పట్టుకొచ్చిన మీరు పరేజ్ వరకు వచ్చారు, అందరూ మోడీ సభకు వచ్చారా? ఎంతమంది చేదు, ఎంతమంది చేదుతున్నా సర్ది చూడండి అన్న, నాతో పాటు ఒక 10 మంది కార్యకర్తలు బతికొచ్చిన నాడికి అన్న చేదుతున్నా, మీ ఎంబడి వచ్చిన 10 మంది ఏమన్నారు? మీతోని ఏమన్నారు? అంతే కదా, జోష్ వచ్చింది అన్నారు కదా, అన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు మీ ఎంబడి ఉంటారు, అలాగే మేము తీసుకుంటాం, అబ్బా మా అన్నది కూడా పర్యటన తీసుకుంటే భారత్ మాతాకి జై, వందే మాతరం అంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు, మోడీ గారి స్పీచ్, కార్యకర్తల నినాదాల జోరు, ఆ హోష్ ఆ జోరు చూస్తే ఏ మజా వచ్చిందా, ఇదే దేశభక్తి, ఇదే ధర్మభక్తి అని చెప్పి ఒక వాతావరణం తయారవుతారు। మన ఎంబడేసిన కార్యకర్తలు కూడా అరే మా అన్న మంచి కార్యక్రమం తీసుకుపోయినా కాబట్టి వాళ్ళు కార్యకర్తలు తయారవుతారు, మనం ఎంబడి 10 మంది కూడా లేనిటువంటి నాయకుడు కాదన్న అది గుర్తుంచుకోండి ఇక్కడ సమావేశం జరిగితే మనతో పాటు కార్యకర్తలు తీసుకురావడం కూడా నాయకుడు కాదు ఎవరైనా ఎంబడి 10 మంది లేరు కూడా 10 మంది తయారు చేసుకోవాలిటువంటి మీటింగ్ పట్టుకోవాలి పట్టుకొస్తే మనకు కొత్త ఆలోచన సరే మీటింగ్ చూసాక అక్కడ వాతావరణం చూసాక బా మా అన్న మంచి మీటింగ్స్ కంపెనీ అన్న మళ్ళీ తీసుకుపోతాం అని పడ్డారు తీసుకుపోరనుకోవాలి ఏమైతే అప్పుడు ఏ మా అన్నేందా ఎప్పుడు తీసుకుపోడా ఇక పరిగణ గంత పెద్ద మీటింగ్ అంటే టీవీలో పేపర్ చూస్తే పొట్టు పొట్టవుతుంది మావాడైతే ఎప్పుడు ఇట్లా కూర్చోడు ఒక్కడే పోతాడా ఒక్కడే పోతాడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అంటారు ఏమవుతుంది బండి పట్టుకోతారు అవుతుందా ఏమవుతుంది అంటారు అన్నారా పట్టుకపోతే మన గ్రేట్ అంటారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మండలాధ్యక్షుడు ఎంబడి 100 మంది తీసుకురామనుకోండి ఈయన మండలాధ్యక్షుడా ఈయన డివిజన్ అధ్యక్షుడా ఈయన మున్సిపల్ అధ్యక్షుడా అంటారు 100 కాదు 500 మంది పట్టే జోక్ చెప్తాను నేను మళ్ళీ ఇట్లా 100 అని చెప్పి 100 రాసుకోవచ్చు కాబట్టి ప్లాన్ చేయాలి మీరు జిల్లాల మండలాల వారిగా డివిజన్ల వారిగా మున్సిపల్ వారిగా సంఖ్యను పెద్ద ఎత్తున తీసుకొచ్చే పెద్ద ఎత్తున మనం ఇది కేవలము చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సభ మాత్రమే బయటికి వెళ్ళే వాళ్ళు రారు దాని తర్వాత కూడా మీకు మంచి అవకాశం మండలాధ్యక్షులు ఆ పై స్థాయిలు అందరూ కూడా అమిత్ షా గారితో సమావేశం పెడుతున్నారు మనం మండలాధ్యక్షులు ఆ పై స్థాయి నాయకులందరూ కూడా అమిత్ షా గారితో మీటింగ్ తర్వాత సమావేశం ఉంటుంది కాబట్టి కలిసే అవకాశం ఉంటుంది లైనప్లో కూడా చాలా మందికి ఈ జిల్లాలో బయట ఎవరు అనిస్తలేదు మొత్తం ఈ పార్లమెంటే బయట నాయకుల వల్ల వస్తారు మొత్తం ఈ పార్లమెంట్ సంబంధించిన మీకు అవకాశం మీరు దమ్మెంతో చూపెడతారు కదా అన్నా నేను ఇక్కడ ఈ మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తాం అందరు పక్క పెట్టారు ఇక్కడ కూర్చున్నారు అందరు కూడా అన్న నా ఎంబడి కనీసం ఒక 100 మందిని పట్టుకొస్తామన్న వాళ్ళు చెందుతున్నాడు ఇక్కడ ఒక 100 మందిని పట్టుకొస్తామన్నా అంటే ఈయన 100 మంది ఎవరు అన్న 1000 మంది పట్టుకొస్తాను అట్లా అసలు అన్న 1000 మంది పట్టుకొస్తామని చెందుతున్నాడు లేస్తున్నాయి చాలా 50 మంది పట్టుకొస్తామని చెందుతున్నాడు మళ్ళీ ఎత్తులో మళ్ళీ ఎత్తది ఇక ఆ గ్రౌండ్ సరిపోదు మనం కనీసము శాంతి కుమార్ అండి అసలు శాంతి కుమార్ చెప్పలు కొట్టారు గట్టిగా పైసలు ఆయన కాబట్టి అన్న దీన్ని జోక్గా తీసుకోదు వరం కూడా నేను ఒక్కరిని ప్రయత్నం చేయకుంటే ఏమైతుందని చెప్పి మన మైండ్కి తీశారు నిజమైన కార్యకర్త పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసిన కార్యకర్తలు నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే కేవలం కాదు ఎక్కడ బహిరంగ సభ చేసినా ఎక్కడ పార్టీ కార్యక్రమం లేనప్పుడు కూడా మనం మనతో పాటు కార్యకర్తలు తీసుకుపోవడం ప్రజలను ఇన్వాల్వ్ చేయడము మనం కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి పనిచేసేటువంటి నాయకులే నిజమైన నాయకులు నిజమైన కార్యకర్తల విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి కాబట్టి ఈ బహిరంగ సభ ఈ కేవలం హలో వస్తుందా హలో వస్తుందా హలో బహిరంగ సభ సక్సెస్ చేస్తాం కదా అనుమానం లేదు కదా లక్ష దాటుతుంది కదా అలా చేయవల్ల ఏ గల్లీ చూసినా కూడా గ్రౌండ్ సరిపోతుంది మన టైంకు మన నర్సరాడను కొడ విశేషం శేఖరణ పనిచేసి గ్రౌండ్ సరిపోతుందంటే ఏం చేయలేము మనం ఆ స్థాయిలో రావాలి కష్టపడి పనిచేయాలన్నా మనం అధికారులకు వస్తున్నాం డౌట్ ఉంది ఎవరికైనా పక్క అధికారులకు వచ్చాడే కదా వాతావరణం అట్లా అయితే అవుతుంది ఏ సర్వే చేసినా కూడా కేసీఆర్ సర్వే చేసుకున్నా కూడా మనకే వస్తుంది కేసీఆర్ సొంత సర్వే కూడా మనకే వస్తున్నది మీ కాంగ్రెస్ సర్వే చేసినా మనకే వస్తున్నది నేను ప్రజలు అట్లా ఆలోచిస్తున్నా కాబట్టి నేను మోడీ గారి నాయకత్వంలో విశ్వాసం నమ్మకం ఉంది మోడీ గారి యొక్క నిజాయితీవంతమైన పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలి లేదా కేంద్రంలో అనేక సంక్షేమ తెలుస్తున్నాం ఎక్కడ అవినీతి అక్రమాలు కావాలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొనసాగుతున్నది ఇక్కడ మళ్ళా పార్టీకి డబ్ల్యూజన్ సర్కార్ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి మోడీ గారి నాయకత్వం మీద విశ్వాసం నమ్మకంతో ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా అటువంటి పాలన అటువంటి ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు మన మీద విశ్వాసాన్ని నమ్మకంతో ఉన్నారు కాబట్టి మనం ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తున్నాం అమిత్ షా గారు చాలా జిల్లాలు కూడా మా పార్లమెంట్కి ఇవ్వాలి మా పార్లమెంట్కి అవకాశం ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి కేవలం చెవులకు ఇస్తామంటే ఒక్కసారి చెవులలో బహిరంగ సభ విజయవంతం ద్వారా ఒక మంచి సంకేతం తెలంగాణ సమాజానికి ఇవ్వాలి కేవలంలోనే మనం పూర్తిసార్లు పెద్ద ఎత్తున సభ సక్సెస్ చేశాం కాబట్టి మేము సక్సెస్ చేస్తామని చెప్పి ఇతర పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం విడిచేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మరి తప్పకుండా ఆ రోజు చూద్దాం, సభ దమ్మెదుగుతాం, మీరు దమ్మెద చూపటాలి. ఏ రోజు చూసినా కాశ్యం దద్దరిల్లాలన్న భారత్ మాతాకి జై నినాదాల జోరుతో నినాదాలు వస్తుంది. మొత్తం పెద్ద ఎత్తున యువత తీసుకురండి, సామాన్య ప్రజలు తీసుకురండి, ప్లస్ కార్యకర్తలు అందరు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ప్లాన్ ప్రకారం తీసుకురండి. వాహనాలన్నీ కూడా ఎట్లా చేయాలి ఏందని చెప్పి మనం తక్కువ సమయం ఉంది మొన్న అనుకున్నాం. ఎల్లుండే ఇంకా 2 days సభ కాబట్టి దయచేసి అందరూ కష్టపడి పనిచేద్దాం, కష్టపడి బయట కష్టపడి విజయవంతం చేద్దాం. ఇంకా ఎవరన్నా అన్న ఇట్లా సక్సెస్ చేద్దాం అన్న ఆలోచన ఉంటే ఒకరిద్దరు చెప్పండి, స్పీచ్ చేయదు. మీ సూచనలు మాత్రం చెప్పండి, మా స్పీచ్ చేయదు ఎవరు కూడా.